హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ముందుగా ఇందులో మనకి గ్రామ వార్డు సచివాలయాలు, దీనికి సంబంధించి చాలామంది సో కామెంట్ రూపంలో కొంచెం కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. సో మరి ఈసారి నోటిఫికేషన్ ఓకే వస్తుంది, తప్పకుండా వస్తుంది థర్డ్ నోటిఫికేషన్, కానీ కొంత టైం అయితే పడుతుంది అని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. సో ఎందుకంటే నెక్స్ట్ వీకే వస్తుంది, నెక్స్ట్ మంతే వస్తుంది అనేది, సో ఇలాంటి అప్డేట్ అయితే లేదు మనకి, కాబట్టి అలా చెప్పడం కరెక్ట్ కాదు. సో కంపల్సరీగా వస్తుంది, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం, కంపల్సరీగా టైం తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా వస్తుంది. అయితే మరి గ్రామ వార్డు సచివాలయాలలో ఈసారి కొన్ని ఉద్యోగాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏంటి ఆ ఉద్యోగాలు, ఏంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము అనేటువంటి వివరాలు చూద్దాము. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ అభ్యర్థులు, సో వీరైతే కంటిన్యూస్గా మెసేజ్లు కానీ కాల్స్ కానీ చేస్తున్నారండి, సార్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యమైన అంశము, ఫైనల్కి రిలీజ్ చేస్తారా లేదా, ఈ డౌట్స్ కూడా చాలామంది అడుగుతున్నారండి. దీనిపైన ఒకే ఒక క్లారిటీ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. ఓకేనా, అసలు ఈ అభ్యర్థులు అసలు మరి ఏం చేయాలి ఇప్పుడు, అసలు ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు చదవాలి, అసలు ఎవరు చదవకూడదు, ఎవరు హోప్స్ వదులుకోవాలి, ఎవరు హోప్స్ పెట్టుకోవాలి అనేది సో అర్థం కానటువంటి పరిస్థితి అయితే అభ్యర్థుల్లో నెలకొందండి. సో ఎలాంటి అప్డేట్ మనకి ఏపీపీఎస్సీ నుండి కానీ లేదా గవర్నమెంట్ నుంచి కానీ అయితే రావడం లేదు. సో దీని గురించి మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ముందుగా ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్ అయితే ఉందండి, చాలా మంచి అప్డేట్ అది కుకు ఎఫ్ఎం గురించి, అది చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. హే గాయ్స్, వెల్కమ్ టు ఆల్. ముందుగా మనము కుకు ఎఫ్ఎంకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. కుకు ఎఫ్ఎం ఈజ్ ఇండియాస్ లీడింగ్ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ రీ ఇన్వెంటింగ్ ట్రెడిషనల్ రేడియో బై మోర్ డైవర్స్ ఆడియో కంటెంట్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 4.5 రేటింగ్తో 4000కు పైగా కంటెంట్తో మనకైతే ఇది అందుబాటులో ఉండడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు తెలుగు భాషలో ఇది మనకు అవైలబుల్గా ఉండడం అయితే ఇంకా మనము సో ఆలోచించదగ్గ విషయంగా మనమైతే చెప్పుకోవచ్చండి. మనకు ఎన్నో రకాల బుక్స్ చదవాలని ఉంటుందండి, కానీ టైం ఉండదు కదా. సో ఇక్కడ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు తెలుగులోనే సో ఒక బుక్ని కంప్లీట్గా ఆడియో రూపంలో మనం వినే విధంగా ఇక్కడ అందుబాటులోకి తేవడం అయితే మనము ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. సో చాలామంది యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే, ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఉండడం చూడవచ్చు, ముఖ్యంగా విద్యార్థులకు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ యొక్క మంచి ఆఫర్ని అవైల్ చేసుకోవాలంటే కుకు ఎఫ్ఎం లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ప్రజల రాష్ట్రపతి పరిచయం. ఒక మధ్యతరగతి కుటుంబంలోని పిల్లాడు సముద్రపు ఒడ్డున కూర్చుని ఎగురుతున్న కొంగలను సముద్ర మన స్టూడెంట్స్ కోసము 199 రూపాయలు 1 ఇయర్కి అందజేస్తున్నారండి. ఇక్కడ మీరు సింపుల్గా ఆర్కేటీ 200 అనేటువంటి కోడ్ని మనక మీరు యూజ్ చేసినట్లయితే సో ఈ ఆఫర్ అయితే అవైల్ చేసుకోవచ్చు. ఒక బుక్ చదవడం అంటే నిజంగా ఫ్రెండ్స్ ఒక మంచి వ్యక్తి యొక్క బుక్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్ కనుక మనం చదివినట్లయితే మనకు ఎంత యూస్ఫుల్గా ఉంటుందండి. సో చూడండి, ఇక్కడ నేను కూడా చూపిస్తున్నాను కదా, మీరు కూడా అదేవిధంగా బుక్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే మీరు కంప్లీట్గా ఆడియోను మీరు వినవచ్చు. ఓకేనా, ఇంకెందుకండి లేట్, మరి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, మన కోడ్ తప్పకుండా యూజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక వన్ బై వన్ అప్డేట్ కనుక చూసినట్లయితే మొదటిది జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలి. ఎవరికి చూద్దాం, స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నటువంటి వారికి జూనియర్ లెక్చరర్స్గా పదోన్నతులు కల్పించాలని జేఎల్ పదోన్నతుల పోరాట వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉంటేరు శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కళాశాలల్లోని పోస్టుల్లోను సో ఉపాధ్యాయులను నియమించాలని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏకోపాధ్యాయ అంటే ఒకే ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనము చేసుకోవాలి అని చెప్పేసి కూడా సో ఇంకొక అప్డేట్ అయితే రావడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ చాలా ముఖ్యమైన అప్డేట్ అండి, ఇదే ఈరోజు ఉన్నటువంటిది. 3000 కోట్లు
నిధుల వినియోగంపై ప్రణాళిక శాఖ మార్గదర్శకాలు రెడీ. దేనికోసమండి? గ్రామ వార్డు సచివాలయాలకు 3,000 కోట్ల రూపాయలు అయితే మరి కేటాయించబోతున్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. నెక్స్ట్, పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలు యుద్ధ ప్రాతిపాదికన నిర్మాణము. మరింత వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో పల్లెల్లో ప్రగతి అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో దీని ద్వారానే అంటే ఈ అప్డేట్ ద్వారా మనకు ఉద్యోగాలు అయితే మరి గ్రామవార్డు సచివాలయాల్లో ఈ విభాగంలో ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, సో ఆ విభాగంలో డిజిటలీ లైబ్రరియన్స్ గాను సో ఖాళీలు అయితే పెరిగే అవకాశం ఉంది. చూద్దాం అసలు ఏంటి ఇది అనేది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లైబ్రరీ వ్యవస్థను బలోపేతం చేసే దిశలో ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. వీటి ద్వారా పల్లెల్లోనే ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు. మొత్తం రాష్ట్రంలో కనుక చూసినట్లయితే 12,979 ఏంటండి, మొత్తం రాష్ట్రంలో 12,979 పంచాయతీలో వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేయబోతున్నారు. అంటే ఒక్కో గ్రామ పంచాయతీలో 12,979 మరి అన్నీ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కనీసం అట్లీస్ట్ ఒక్కో లైబ్రరీకి ఒక్కో అసిస్టెంట్ని తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 13,000 ఖాళీలు అయితే ఏర్పడే అవకాశం అయితే ఇందులో ఉంది. సో మరి తొలి విడతగా 4,530 విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణము చేపట్టబోతున్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడము జరిగింది. మరి వీటిలో ఎవరిని తీసుకుంటారు ఏంటి అనేది మనకైతే ఇంకా క్లారిటీ లేదండి. సో ఒకవేళ తీసుకుంటే బీటెక్ వాళ్ళైనా తీసుకోవచ్చు, లేదా సాధారణ డిగ్రీ ఉన్న వాళ్ళనైనా తీసుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా ఒకవేళ అవకాశం ఇస్తే అయితే అందరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ కంపల్సరిగా ఇందులో అయితే మనకు రానున్నటువంటి 3వ నోటిఫికేషన్లో కొన్ని ఖాళీలు యాడ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ యొక్క డిజిటల్ లైబ్రేరియన్ల రూపంలో. ఓకేనా? సో మరి దీనికైతే మనకు అమౌంట్ అయితే కేటాయించినట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 4 ఎండోమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్డేట్ కనుక మనం చూసినట్లయితే, అప్డేట్ అనకూడదు ఇన్ఫర్మేషన్, ఇది ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మాత్రము ఇప్పటివరకైతే సో చాలామంది అడుగుతున్నారండి. సో ఇక్కడ మాత్రము యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం మనకు 30, 35, 40 అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? చాలామంది అభ్యర్థులకు నాకు చెప్పిన అంటే అంశం ఏంటి అంటే, సార్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారమే వెళ్ళాలి కదా, ఎందుకంటే దానికి బియాండ్గా వెళ్తే సో తప్పు కదా అదే అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఆ 30%, 35, 40% కనుక క్వాలిఫై మార్క్స్ ఇవ్వకుండా కంపల్సరిగా వీటిపైన కేసేస్తాము, ఎందుకంటే నోటిఫికేషన్లో ఇవ్వలేదు కదా అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అంటే చాలామంది మాట్లాడడం అయితే జరిగింది. ప్లస్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మాత్రం 1:50 తీసుకునే యోచనలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే మళ్ళీ రావడం అయితే జరుగుతుంది. సో దీనిపైన మనకు పూర్తి క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 70+ వచ్చిన వారు మాత్రము అందరూ కూడా అండి, అందరూ కూడా ఏం చేస్తారంటే జనరల్ స్టడీస్ అయితే చదువుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్. సో ముందుగా, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సార్ ప్రిలిమినరీకి విడుదల చేశారు, అబ్జెక్షన్స్ని అలో చేస్తున్నారు, మళ్ళీ దీనికి ఫైనల్కి రిలీజ్ చేశాక రిజల్ట్స్ ఇస్తారా లేదా డైరెక్ట్ రిజల్ట్స్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నెక్స్ట్కి అంటే రెండవ ఫైనల్కి రిలీజ్ చేసే అవకాశాలు చాలా తక్కువ అండి, ఉండకపోవచ్చు కూడా. డైరెక్ట్ రిజల్ట్స్నే రిలీజ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇటీవల కండక్ట్ చేసినటువంటి చాలా ఎగ్జామ్స్లో కూడా ప్రిలిమినరీకి విడుదల చేసిన తర్వాత ఫైనల్కి విడుదల చేయకుండా డైరెక్ట్ మనకు రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేయడము మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి డైరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో అది కూడా ఈ మంత్లోనే వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో గైస్, మరి మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు? ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా యొక్క గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ అభ్యర్థులకు చెప్పాల్సింది ఏంటంటే, టైం వేస్ట్ చేయకుండా చదవండి ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ చదవండి. ఇప్పుడు కనుక మీరు చదివితే వేస్ట్ అవుతుంది అనుకోవద్దు ఎవరైనా, అవి రానున్నటువంటి పరీక్షలకు యూజ్ అవ్వచ్చు కదా. మనం చదివింది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అది
ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగము కాదు, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇక గ్రామ వార్డు సచివాలయాల అభ్యర్థుల గురించి ఎప్పటినుంచో చెప్తున్నాను నేను. సో మీరైతే ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు, ఎప్పుడొచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఉండాలి అంతే. నోటిఫికేషన్ వచ్చాకే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే మాత్రము సో ఛాన్సెస్ ఉండకపోవచ్చు, కాబట్టి ముందు నుంచే చదవాలి. ఓకేనా, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.